Ayodhya case lo Muslim Law Board keelaka nirnayam teesukundi. Atyunnata dharmasaram teerpu pai review petition dakhalu cheyalani nirnayinchindi. Review petition tiraskaristundani telisina adi tama rajyanga hakku antundi Muslim Law Board. Ante kaadu masjidu pratyamyayanga elanti stalam akkarledani cheptundi. అయోధ్యలోని భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. లక్నోలో సమావేశమైన బోర్డు రివ్యూకే మొగ్గు చూపింది. దీనిని కోర్టు కొట్టేసినా అది తమ హక్కని బోర్డు సభ్యులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వెంటనే రివ్యూ పిటిషన్ను దాఖలు చేయబోమని సునీ వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది. అయితే తాజాగా ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం రాజ్యాంగపరంగా తమ హక్కని బోర్డు సభ్యులు స్పష్టం చేశారు. అంతేకాదు సుప్రీంకోర్టు ఇస్తామన్న 5 ఎకరాలు కూడా తమకు వద్దని తెలిపింది ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు. మసీదుకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి స్థలాలు అవసరం లేదని చెప్పారు. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పుపై విశ్లేషించిన నేతలు కీలకమైన అంశాలపై ప్రస్తావించారు. అయోధ్యలో ముస్లిం పిటిషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పు మాత్రం వ్యతిరేకంగా ఇచ్చిందన్నారు. మసీదు ఉన్న ప్రాంతం షరియా ప్రకారం అల్లాకు చెందిందని, దీనిని ఎవరికీ ఇచ్చేది లేదని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. బాబ్రీ మసీదును రామాలయం కూల్చి కట్టలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించిందని, కానీ ఆ భూమిని తమకు ఇవ్వలేదని, అందుకే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాదు తాము రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు దానిని 100% తిరస్కరిస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ తమకున్న అవకాశాలను వినియోగించుకోవాలని బోర్డు సభ్యులు నిర్ణయించారు. యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతించడమే కాకుండా రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని స్పష్టం చేసింది. అలాగే సుప్రీంకోర్టు ఇస్తామన్న 5 ఎకరాల భూమిని తీసుకోవాలా వద్దా అన్న దానిపై భేటీ అయి నిర్ణయిస్తామని తెలిపింది. మరోవైపు ముస్లిం లా బోర్డు సభ్యులు మాత్రం 5 ఎకరాల భూమి అక్కర్లేదంటున్నారు. సుప్రీంకోర్టు అయోధ్య భూమిని అటు రామ్లల్లాకు కాకుండా కేంద్రానికి అప్పగించడంపైన రివ్యూ పిటిషన్లు ప్రస్తావిస్తామంటున్నారు.